గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ నాయకులు సన్నద్ధమవుతున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మరికొద్ది రోజుల్లో అనేక నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో వారి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలో, మూడోసారి కూడా తెలంగాణకి టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఏందో, అలాగే ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారో, ఇంకేమి చేయదలుచుకున్నారో, ఇవన్నీ కూడా మేనిఫెస్టో రూపంలో విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత కేసీఆర్ గారు సుడిగాలి ప్రయాణం కూడా చేయబోతున్నారు. దానికి అనుగుణంగా ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ పెద్దలు హెలికాప్టర్స్ని కూడా సన్నద్ధం చేస్తున్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈ ఇద్దరు డిఫరెన్స్, ముఖ్యంగా మిగతా పార్టీలకి టీఆర్ఎస్ పార్టీకి డిఫరెన్స్ ఏముందన్న ఉందంటే, అది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండడమే. వారిద్దరూ పూర్తి స్థాయిలో మేనిఫెస్టో ఎలా తయారు చేయాలి, అన్ని వర్గాలను ఎలా ఆకట్టుకోవాలి, చేసిన పనులు ఎలా చెప్పగలగాలి, ఏమేం చేయబోతున్నారో ఎలా చెప్పాలి అనే మేనిఫెస్టో రూపకల్పనలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూర్చొని మొత్తం ప్రచారం అంతా కూడా చేయబోతూ ఉన్నారు. మరి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో, ఏమేమి ఏ వర్గాలకు కేసీఆర్ గారు ఏమేమి ఇవ్వబోతున్నారో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. టీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇప్పుడు ఎన్నికల స్తబ్దత కనిపిస్తున్నప్పటికీ ఒక్కసారి కేసీఆర్ గారు బయలుదేరారు అంటే ఆ డిఫరెన్స్ వస్తుంది అని చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా పోయిన 2 సార్లు ఓడిపోయినందుకు మా మీద సింపతి ఉంది, తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా మీద ఇప్పుడిప్పుడే ప్రజలు అభిప్రాయానికి వస్తున్నారు, కేసీఆర్ చేస్తున్న పనులకు ఏవేవైతే నష్టం కలిగించే పనులున్నాయో అవి మేము ప్రజలకు చెప్పగలుగుతున్నాం, కాబట్టి అధికారం మాదే, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమాగా చెప్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా ఉంటుందో వివిధ రాష్ట్రాల్లో చూపించాం, ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, అక్కడ ఎలాగూ సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ సరిగ్గా ఉంటాయి అని చెప్పుకొస్తున్నారు. ఇది ఇప్పటివరకు తెలంగాణలో వివిధ పార్టీలు మాట్లాడుతుంది. ఇక షర్మిల గారు, తెలంగాణ కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయాలని అనుకున్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ముందు చూపుతోటి సరైన నిర్ణయమే తీసుకున్నారు. తెలంగాణలో నీ పార్టీ విలీనం చేస్తే ఆంధ్రాకు చెందిన షర్మిల గారికి తెలంగాణలో ఏం పని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చాలామందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అప్పుడు ఉద్యమాన్ని బలహీనం చేయాలని చూశారు, కాబట్టి అలా షర్మిల గారి మీద షేడ్ ఉంది, షర్మిల గారికి తెలంగాణతో సంబంధం లేదు, ఆంధ్ర వాళ్ల పెత్తనం మళ్ళీ తెలంగాణలో ఎందుకు అనేది వస్తుందని తెలంగాణ నాయకులు అధిష్టాన వర్గానికి సరిగ్గానే చెప్పగలిగారు. అసలు షర్మిల గారు అధికారంలోకి తెస్తారన్నది వాళ్ళ అన్నగారిని, అధికారంలోకి తెమ్మన్నది వాళ్ళ అన్నగారిని. ఏదైనా సమస్య ఉంటే ఆంధ్రలో తేల్చుకోవాలి, ఆస్తుల తగాదా ఉన్నా, ఐశ్వర్యం తగాదా ఉన్నా, లేదు రాజకీయ తగాదాలున్నా, వారికి ఆంధ్రలో కదా, తెలంగాణలో నడకయాత్ర చేసి తనను సీఎం చేయాలంటుంది, ఆంధ్రాలో నడకయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమాలను, ఎవరికి అర్థం కాదు ఈ ఫ్యామిలీ, ఎవరికి అర్థం కాదు నిజంగానే. అలాగే మరి బీఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు చాలా ముఖ్యమైన పాత్ర. ప్రవీణ్ కుమార్ గారు మంచి ఐపీఎస్ ఆఫీసర్గా సాంఘ్య సంక్షేమ హాస్టల్స్లో యువకుల్ని యువతుల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకు దక్కింది. కానీ ఇప్పుడు బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్లోనే సరిగ్గా లేదు, మాయావతి గారు పూర్తి స్థాయిలో కాంపిటీషన్ ఇచ్చే స్థితిలో లేరు, నేను ఒంటరిగా పోటీ చేస్తాను, ఎవరు గెలిచినా ఓడినా నాకు సంబంధం లేదంటున్నారు. కాన్షీరామ్ గారు పెట్టిన పార్టీ, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మాయావతి గారు ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ప్రభావితం చూసిన దాఖలా లేవు. మరి ప్రవీణ్ కుమార్ గారు ఏం చేయబోతున్నారు, ఇవి అంటే ముఖ్యంగా 3 పార్టీలు, మిగతా 2 వ్యక్తులు బీఎస్పీ పార్టీ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నప్పటికీ కూడా ప్రవీణ్ కుమార్ గారి క్రెడిబిలిటీ మాత్రమే ఇక్కడ పనికి వస్తుంది, ఇది కూలంకుషంగా ఉన్నది. మనకు రామచంద్రారెడ్డి గారు
కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకేట్ కూడా మనతో ఉన్నారు. అలాగే మనకు తక్కెలపల్లి రవీందర్రావు గారు సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, అలాగే మిత్రులు ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు, ఆ పార్టీలో మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా వారు ఉన్నారు అదే పార్టీలో. రామచంద్రారెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి. రామచంద్రారెడ్డి గారు